ప్రకాశం జిల్లా ప్రజలకు నమస్కారం. ఈరోజు మొదలైనటువంటి లాక్డౌన్ గురించి మీ మనసులో చాలా సందేహాలు ఉండవచ్చు. కానీ నేను ఏపీ ప్రభుత్వం తరఫున, ఏపీ పోలీస్ యంత్రాంగం తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ప్రజలకి వీలైనంత తక్కువ అసౌకర్యంతో మేము ఈ లాక్డౌన్ని అమలు చేస్తాము. ఈ లాక్డౌన్ సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాము. మొట్టమొదటగా, ఈ లాక్డౌన్ ఉన్నంతకాలం అత్యవసరమైన పని ఉంటే మేము ఖచ్చితంగా బయటికి అనుమతి ఇస్తాము. సో దాని గురించి అయితే కంగారు పడాల్సిన పనియే లేదు. రెండోది, నిత్యావసర వస్తువుల కొనుగోలు నిమిత్తం మీకు షాపులు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు కిరాణా షాప్, మిల్క్ బూత్, కూరగాయలు షాప్, మాంసం చేపలు మొదలగునవి. అదేవిధంగా పెట్రోల్ బంక్, మెడికల్ షాప్, గ్యాస్ గోడౌన్ అందుబాటులో కలవు. మూడవది, నిత్యావసరాల కొరత ఉండదు. ఎందుకంటే ఈ వస్తువులు రవాణా చేయటకు అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి కంగారు పడి ఎక్కువ మోతాదులో వస్తువులను కొనుగోలు చేయాలని షాప్స్ వద్ద గుమి కూడా వద్దు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య కుటుంబ శాఖ వారు 22 మార్చ్ 2020 కరోనా వైరస్ నిరోధక మరియు నియంత్రణ కోసం రాష్ట్రం మొత్తం మార్చ్ 31 వరకు లాక్డౌన్ను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ గురించి ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు. మీకు ఎల్లప్పుడూ ప్రకాశం జిల్లా పోలీసులు 24/7 అందుబాటులో ఉంటాము. వీలైనంత వరకు ప్రజలు అతి అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు. ఒకవేళ వచ్చినా కనీసం 2 మీటర్ల సామాజిక దూరం పాటించాలి. ఈ కరోనా వ్యాధి వ్యాపించకుండా ప్రజలు అందరూ వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజిక పరిశుభ్రత పాటించాలి. మీ అందరినీ కోరేది ఏమనగా, ప్రజలు తమ చుట్టూ పక్కన వారిని గమనిస్తూ ఎవరైనా విదేశాల నుండి వచ్చిన, ఇతరులు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలు తెలిస్తే హెల్ప్ లైన్ నంబర్స్ అయినా డైల్ 100 912 110 209, 772 980 3162 తెలుపగలరు. విదేశాల నుండి తిరిగి వచ్చిన వారందరూ, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు తప్పనిసరిగా 14 రోజులు పాటు దగ్గరలోని క్వారంటైన్ సెంటర్లోనూ లేదా సంబంధిత అధికారులకు, మెడికల్ కానీ పోలీస్ అధికారులు తెలియపరిచి ఇంటి వద్దే సెపరేట్ రూమ్ నందు స్వయం నిర్బంధంలో ఉండవలను. ఒకవేళ సెపరేట్ రూమ్ లేకపోతే గవర్నమెంట్ వారు సూచించిన క్వారంటైన్ సెంటర్లో ఉండవలను. విదేశాలు మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు వివరాలు అధికారులకు తెలపకపోతే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడును. ఇప్పుడు ఆహారానికి సంబంధించిన డోర్ డెలివరీ, పార్సల్ ఇచ్చే హోటల్, రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్కి అనుమతి ఉంది. వాణిజ్య సముదాయాలైన సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్లు, అత్యవసరం కానీ షాపులు అయిన ఎలక్ట్రికల్ షాపులు, రోడ్ సైడ్ ఉండే వీధి బండ్లకు అనుమతి లేదు. సామాన్యంగా ప్రజా రవాణాకు ఉపయోగించే ఆటోలు మరియు ఇతర వాహనాలకు అనుమతి లేదు. ఉగాది పండుగ సందర్భంగా ప్రజలందరూ మీ ఇంటి వద్దే మీ కుటుంబ సభ్యులతో గడుపుకోవాలని కోరుతున్నాము. ప్రకాశం జిల్లాలో సెక్షన్ 144 అమల్లో ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో
ఐదు మంది కంటే ఎక్కువ మంది ఒక్కచోట గుమిగూడ రాదు. అలా గుమిగూడినట్లయితే వారిపై చట్టపరమంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. చివరిగా ప్రకాశం జిల్లా ప్రజలకు తెలుపున్నది ఏమనగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేసిన ఉత్తర్వులను మేము ప్రకాశం పోలీస్ ఫేస్బుక్ పేజ్లో ఉంచుతాము. ప్రజలందరూ దీనికి ఉపయోగించి లాక్డౌన్కు సంబంధించిన ఏవైనా అనుమానాలుంటే డయల్ 100 కానీ 9121102109 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. నమస్కారం.